దెబ్బతిన్నటువంటి స్టాక్ మార్కెట్లు ఇప్పుడు స్థిరీకరణ దిశగా సాగుతూ వచ్చినాయి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం సమీక్ష నిర్ణయాల మీద దృష్టి పెడుతున్నాయి రుతుపవనాల పురోగతి కూడా కీలకమే యంత్ర పరికరాలు ఐటీ పే షేర్లకి సానుకూలతలు ఉన్నాయి లెక్క ప్రకారం చూస్తే ఈ వారం స్టాక్ మార్కెట్లు స్థిరీకరణకు గురిగా వచ్చిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు అవకాశం కోసం మదుపరులు ఎదురు చూస్తున్నది మొత్తం మీద మార్కెట్లో ధోరణి సానుకూలంగానే కనిపిస్తోంది నిఫ్టీ యాభై ఈ వారం పదహారు వేల నాలు పద్దెనిమిది వేల నాలుగు వందలు పద్దెనిమిది వేల ఆరు వందల మధ్య చెరించవచ్చని బ్రోకరేజీల అంచనాగా ఉంది అంతర్జాతీయంగా చూస్తే అమెరికా మే నెల ఉద్యోగ నివేదిక సోమవారం వెలువనుంది ఎల్వినో ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా రుతుపవనాల్లో ఏమైనా అసాధారణ పరిస్థితులు ఏదైతే వ్యవసాయ ఆధారిత షేర్లు ఎఫ్ఎంసీజీ షేర్లపై ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు ఈ వారంలో రుతుపవనాలు రావచ్చన్న అంచనాల మధ్య వ్యవసాయ ఆధారిత షేర్లపై మదుపులు దృష్టి సారించవచ్చు వివిధ రంగాలపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు